ఈనాటి వార్త న్యూస్కి స్వాగతం. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలో అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కాగినల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు స్థానిక సీఐ జయనాయక్ గోరంట్ల పట్టణంలో డిసెంబర్31 పురస్కరించుకుని ప్రత్యేకంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నూతన సంవత్సర వేడుకలకు అనుమతులు లేవన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపిన సీఐ జయనాయక్. గోరంట్ల పట్టణంలో స్థానిక సీఐ జయనాయక్ మాట్లాడుతూ డిసెంబర్31 బహిరంగ ప్రదేశాల్లో వేడుకలకు ఎలాంటి అనుమతులు లేవు. గోరంట్ల మండల వ్యాప్తంగా ప్రత్యేకంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు ఓపెన్ డ్రింకింగ్ పై స్పెషల్ డ్రైవ్ పిల్లలను బయటకు పంపేటప్పుడు జాగ్రత్తలు చెప్పాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, గోరంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్31 ఎలాంటి ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టామని గోరంట్ల సీఐ జయనాయక్ తెలిపారు. సర్కిల్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ మరియు కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నందున కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, ప్రజలు గుమికూడటం, బహిరంగ ప్రదేశాలు, రహదారులపై కేక్ కటింగ్లు చేయడం నిషేధమన్నారు. హోటళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్థలు, మద్యం షాపులు నిర్ణీత సమయాల్లో ఖచ్చితంగా మూసేయాలన్నారు. మద్యంకు అనుమతి లేని ప్రదేశాల్లో మత్తు పానీయాలు సేవించినా చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. గోరంట్ల మండల వ్యాప్తంగా ఆ రోజు ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. గత 2 రోజుల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ పై మరియు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ డ్రైవ్ ను అలాగే కొనసాగిస్తామన్నారు. మండల కేంద్రాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తామన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడమే కాకుండా వాటికి సంబంధించిన సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దాలతో ఇతరులను ఇబ్బంది పెడితే అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. వీటితో పాటు బైక్ రేసులు, త్రిబుల్ రైడింగ్, మైనర్లు రైడింగ్ పై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మద్యం మత్తులో ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చినా అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్31 రాత్రి 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు. కోవిడ్-19 నిబంధనలను పాటించాలన్నారు. పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆ రోజు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు పిల్లలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా సూచనలు చేయాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. మండల పరిధిలోని ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పోలీసులతో అందరూ సహకరించాలని సిఐ జయనాయక్ కోరారు. గోరంట్ల మండల ప్రజలకు రాబోతున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ వార్త ఛానల్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే మండల ప్రజలందరికీ తెలియజేయడం కూడా మండలంలో 31st నైట్ అనేది బహిరంగ వేడుకలు నూతన సంవత్సరం రాబోతుంది సందర్భంలో బహిరంగ వేడుకలు జరుపుకోకూడదు. కరోనా ఉన్నందున అందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఈ వేడుకలకు ఎక్కువ జనాభా గుమికూడి ఉండి చేసుకోరాదు. అలాగే యూత్ పిల్లలు మద్యం సేవించి మోటార్ సైకిల్ను అర్ధరాత్రి నడపడం మరియు సైలెన్సర్ని తీసేసి గట్టి శబ్దాలు వచ్చేలాగా ఇతరులకు ఇబ్బంది కలిగించేలాగా ప్రయాణించడం మరి యాక్సిడెంట్కి గురి కావడం జరుగుతుంది. కనుక ఎవరైనా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు. అలా చేసిన వాటిని మేము సీజ్ చేస్తాం. అలాగే ఈ వేడుకల సందర్భంగా ఎవరి ఇంట్లో వారే చేసుకోవాలి. ఇవి బహిరంగ వేడుకలు నిషేధించడమే. దయచేసి మండల ప్రజలందరూ గమనించి మీరు పెద్దలు పిల్లలు అందరూ కూడా మంచిగా ఇంటిలోనే జరుపుకోవాలని చెప్పేసి కరోనా రీత్యా అందరూ మాస్క్ ధరిస్తారని చెప్పేసి మీడియా ద్వారా కోరుతున్నారు.